హ్యాపీ రంజాన్ మంత్ ఇప్పుడు అండ్ ఈ రోజు సెకండ్ రోజు. అక్కడ మీరు ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నానని చెప్పింది. వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం అట్లీస్ట్ రంజాన్ టైంలో వస్తున్నారు, షీర్ కుర్మా చేద్దామని నేను షీర్ కుర్మా రెడీ చేశాను. పైగా నీ బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్ గా నిన్న ఒంట్లో బాగాలేదు, అయినా తను లేదు ఉంటాను అనేసి ఉంటుంది. నేనైతే ఈరోజు వద్దని చెప్పా. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, మాట్లాడాలని చెప్పాలా? ఇన్సిడెంట్ చెప్పాను కదా, పొద్దున్న నుంచి పడుకోలేదు, అరగంట మాత్రమే పొద్దున్న 3 తర్వాత పడుకోలేదు. ప్రిన్సిపల్ స్కూల్ పంపించాలి అని మా అత్తగారి లాగా ఇంకా ఎవరెవరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఐఎమ్ ష్యూర్ ప్రతి అమ్మ ఇలానే ఉంటుంది, అంటే ఈ జనరేషన్ మా లాంటి అమ్మలు కాదనుకోండి. పనులు లేకపోతే కూర్చొని అట్లీస్ట్ కురాన్ చదువుకోండి, నమాజ్ చదవండి, లేకపోతే తిలావత్ చేయండి, ఏదో ఒకటి చేయండి, కానీ ఏదో ఒక పని చేయండి. హలో, హాయ్, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఎస్, ఇట్ ఇస్ హ్యాపీ రంజాన్ మంత్ ఇప్పుడు, అండ్ ఈ రోజు సెకండ్ రోజా. సో పొద్దున్న శారీకి లేసాను, ఇంకా పడుకోలేదు. ఐ థింక్ పడుకున్నా, బట్ ఓన్లీ ఫర్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ పడుకొని మళ్ళీ ప్రిన్స్ స్కూల్ పంపించాలని లేసేసాను. ఇంకా అక్కడ నుంచి ఈ రోజు సమీరా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నానని చెప్పింది. ఫ్రెండ్స్ అంటే చాలా మంది కాదు, ఇద్దరే వస్తున్నారు. తన ఫ్రెండ్స్ యుఎస్ నుంచి వచ్చారు, తను కలవడానికి వస్తున్నారు, తన బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం వాళ్ళు లంచ్ చేయను అని చెప్పారు, ఎందుకంటే మేము ఫాస్టింగ్ లో ఉంటాం అనేసి. వాళ్ళు లంచ్ చేసి వస్తాము, లంచ్ తర్వాత వస్తామన్నారు. సరే, వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం అట్లీస్ట్ రంజాన్ టైంలో వస్తున్నారు, షీర్ కుర్మా చేద్దామని నేను షీర్ కుర్మా రెడీ చేశాను. షీర్ కుర్మా రెసిపీ అంతా నేను షార్ట్ లో రికార్డ్ చేశాను, షార్ట్ లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మాత్రం మీకు చూపిస్తా ఉన్నాను. షీర్ కుర్మా అండ్ దీంట్లోంచి పైన గార్నిష్ చేయడానికి కాజు, బాదాం ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ దీస్ ఆర్ ద సేమియాస్. ఇవన్నీ నేను ఎప్పుడు పైనుంచే వేస్తాను, వేడిగా ఉన్నప్పుడు ముందే వేసి పెట్టాను, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతాయి, మెత్తపడిపోతాయి, అందుకే వేయను. ఇది మాత్రం ఖజూర్ మాత్రం డ్రై ఖజూర్ వేసేసాను, అది ఎందుకంటే సాఫ్ట్ అవ్వాలి కాబట్టి. సో కిచెన్లో ఇది, ఇంకా హాన్ ఫుడ్ అదంతా రెడీ చేయాలి, ఇంకా చేయలేదు, లంచ్ చేస్తాను, ప్రిపేర్ చేస్తాను. వాలేకుమ్ అస్సలాం. సెకండ్ డే గోయింగ్ ఆన్, అల్హమ్దుల్లా, ఇప్పటివరకైతే బాగానే ఉంది. ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, ఎక్సైటెడ్ ఉన్నా. మా అత్తగారు పైగా నీ బెస్ట్ ఫ్రెండ్, అవును, వెరీ క్లోజ్, యుఎస్ లో వస్తుంది, ఫస్ట్ టైం రావడం, మన ఇంటికి ఫస్ట్ టైం రావడం, వెయిట్ చేస్తున్నా. లంచ్ అంటే వద్దన్నారు, మనం ఫాస్టింగ్ కదా అని చెప్పి వాళ్ళు లేదు తినేసి వస్తామన్నారు. అయినా మా అత్తగారు షీర్ కుర్మా చేసి కొంచెం స్నాక్స్ కూడా చేశారు. సో అదంతా చూడండి, రెడీ చేశాను, ఇంకా ఫ్రై రెడీ చేద్దాం అనేసి. సో అదనమాట, ఎక్సైటెడ్ ఉన్నా, మా మొగుడు వస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అస్సలాం అలైకుం తబస్సుమ్. వాలైకుమ్ అస్సలాం. హౌ ఇస్ యువర్ సెకండ్ డే గోయింగ్ ఆన్? అల్హమ్దులిల్లాహ్. ఫ్రాలిక్ తబస్సుమ్. యాక్చువల్ గా నిన్న ఒంట్లో బాగాలేదు, అయినా తను లేదు ఉంటాను అనేసి ఉంటుంది. నేనైతే ఈరోజు వద్దని చెప్పా, అయినా ఉంటుంది. ఐ హోప్ ఇన్షాల్లా దిన్ ద డే గోస్ ఆన్ వెల్. ఇన్షాల్లా. ఇక్కడ మా అర్బాస్ ఎడిటింగ్ చేస్తున్నాడు సీరియస్గా. అస్సలాము అలైకుమ్. ఒక లుక్ ఇచ్చాడు రోజా. వీడికి ఒంట్లో బాగాలేదు, థ్రోట్ పెయిన్ ఉంది, అయినా వద్దని చెప్పినా వినట్లేదు, ఫాస్టింగ్ ఉంటున్నాడు. సమీరా ఫ్రెండ్స్ వచ్చేసారు. నేను ఈ బ్లాగ్ చేయడమే మర్చిపోయాను, హడావుడిలో రికార్డ్ చేయడం మర్చిపోయాను. వాళ్ళకి సర్వ్ కూడా చేసేసాను, వేడి వేడిగా తినేసారు కూడా. లాస్ట్ తీసేటప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఇది షూట్ చేస్తానన్నాను, మర్చిపోయాను అనేసి. ది ఆర్ హ్యావింగ్ స్నాక్స్. ఇది ఆనియన్ పకోడా చేశాను, అండ్ తనకైతే షీర్ కుర్మా చూపించాను కదా, ఆల్రెడీ అది ఇచ్చేసాను, తింటున్నారు వాళ్ళు. అప్పటి వరకు ఏమైనా అవసరం ఉంటే అప్పుడప్పుడు ఏమైనా చేస్తాను మళ్ళీ. కానీ వాళ్ళు 7 ఇయర్స్ రెడీ అయింది ఉంటే పిల్లలు. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ సార్టే చేస్తున్నాం, పొద్దున్నీ తీసుకొచ్చారు మా వారు. సో అన్నీ సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనమాట ఇదంతా. ఏం చేస్తున్నారు? మేకింగ్ రోజా.
ఫ్రూట్స్ అవన్నీ కట్ చేస్తాను. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటానంట ఇప్పటి వరకు, నాకు తెలియదు కదా, సో ఇప్పుడే తెలిసాను. అందరు హరీస్ అవి తెస్తానన్నారు బయట నుంచి, సో ఇవి అవి అన్ని సరిపోతాయి. ఆపకి ఫ్రెండ్ ఆతి, పెహలే ఆప్ సలాం కరో సబ్కో. ఓ సమీర వాళ్ళ ఫ్రెండ్ కొడుకు కూతురు, మేరీ ఫ్రెండ్ కాహే కాహే. ఎవరికి టిఫిన్? రేష్మ తను అర్వాస్ వచ్చాడు ఇక్కడికి. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, మాట్లాడాను చెప్పాలా ఇన్సిడెంట్ ఏంటంటే, చెప్పాను కదా పొద్దున్న నుంచి నేను పడుకోలేదు, అరగంట మాత్రమే పొద్దున్న 3 తర్వాత పడుకోలేదు నేను. ప్రిన్స్ని స్కూల్ పంపించాలి అది, దాని తర్వాత ఇంక నేను కంటిన్యూస్గా పనిలోనే ఉన్నా. సరే కుక్ వచ్చిన తర్వాత ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పేసి తహారీ చేయమని చెప్పి, అర్హానికి చికెన్ తహారీ చేయమని చెప్పి, ఎంత క్వాంటిటీ రైస్ వేయాలో చెప్పి నేను వెళ్ళి ఓ అరగంట పడుకుంటానని వెళ్ళాను. అంతే సరేనండి, అందరు కలిసి నథింగ్ టు వరీ. ఇప్పుడు మీరు పంపిస్తున్నారు కదా, మా ఇంట్లో దావతి రోజు పైన. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే సమీర వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటానన్నారు, దాంట్లో ఒకరు వెజిటేరియన్ మరి బయట తిన్నారు. ఇక్కడ ఆర్డర్ చేశారు ఇప్పుడు అది ఇది అన్ని కలిగి నా నెత్తి మీద చుట్టుకోవాలి. ఇప్పుడు తెలిసింది కదా నెక్స్ట్ టైమ్స్ కేర్ఫుల్ గా ఉంటారు. కుట్టి ఇఫ్తార్ టేబుల్ సిమి ఇఫ్తార్ స్ప్రెడ్ చూపిస్తారా? యా. అండ్ దిస్ ఇస్ ఖారా, దిస్ ఇస్ ఖజూర్, దిస్ ఇస్ పన్నీర్ టిక్కా, దిస్ ఇస్ పకోడీ. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట, చూసుకుంటా ఇంకా జ్యూస్ అవన్నీ తీసుకొస్తా, హరీస్ తీసుకొస్తా, వాటర్ చేస్తున్నారు. I think I should bring a bigger plate to decorate, wait. Ila decorate it. No need to talk, just hi, hellos are enough. సమీర అయితే మాట్లాడిస్తుంది, నేను ఆల్రెడీ చేసిందా, ఎవరైనా మాట్లాడించేస్తుంది. This one thing never I could get into. And I am a very bad fan of some, and a bad, what do you say, I don't even do justice to what she does. Like you also asked me, me friend Lega, do you watch? Not a single episode I actually watched. Oh, best friend ayundi etla zoom ne, I know. zoom because I know she does best in everything. సిగ్గుపడుతుంది చవలేదమ్మా ఇంకా. అందరికి నాకు ఒక మీటింగ్ ఉండింది అనమాట, సో వాళ్ళకి అన్ని ఇఫ్తారీ అని ఇచ్చేసి నేను కూడా రోజు ఓపెన్ చేసి నమాజ్ చదివేసుకుని నేను అండ్ అన్వర్ బయటికి వెళ్తున్నాము. వాళ్ళకి ఇప్పుడే డిన్నర్ కూడా సర్వ్ చేస్తున్నాడు అన్వర్ ఇంకా, సో నేను రెడీ అయిపోయాను ఆ లోపు. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, ఇంకా మిగతా అన్ని వాళ్ళు చూసుకుంటారనేసి వదిలేశాను. తపస్సు ఉంది కదా, తపస్సును చూసుకుంటారు. ఇంకా పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇంకా. బాయ్ ఎవ్రీబడి, bye 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 bye, see you all in some time. Bye bye, Hira bye. How is turning? Good morning friends, assalamu alaikum. Heroes Friday morning and it's very important day, so andaru inka lestunnaru. Nenu appude lesi anni vedi chesi rice anta cooker lo akkada pettesi anta chesi table set chesesanu. Ippudu elli vallu leptan anamata. Nenu after iftar vlog cheyadam kudraledu naaku, anni chese varaku it's getting very tired actually ga.
లక్కీగా ఈరోజు షూట్ లేదు, ఈరోజు షూట్ ఉండాలి కానీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు ఈరోజు. సో రేపటి నుంచి నాకు షూట్ కూడా ఉంది. అండ్ ఈరోజు లక్కీగా ఏంటంటే ఫ్రైడే కాబట్టి నాకు ఇంట్లో ఉంటే హ్యాపీగా నేను నా నమాజులు కానీ ఏమైనా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మేబీ అలా ఈరోజు క్యాన్సిల్ అవ్వాలని అనుకుని క్యాన్సిల్ చేశారా ఏంటో తెలియదు. సో ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ దిస్ రంజాన్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ అస్. సో అమ్మాన్ వచ్చారు, అమ్మాన్ కూడా లేచాడు ఇప్పుడే. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లేపాలి, లేవకపోతే మాత్రం నేను బిన్సరీగా ఉంటానన్నాడు. లేచాడు, ఫ్రెష్ అప్ అవుతున్నాడు, వాడు కూడా శారీ చేస్తాడు. సో లెట్స్ గో అండ్ డూ ఆ శారీ. సో మా దస్తర్ ఇస్ రెడీ. చూడండి ఇంకా చీకటిగా ఉంది. ఇట్స్ 4:00 నౌ. సో ఇట్స్ టీ టైమ్. నాకు మస్ట్ అండ్ షుడ్గా శారీ తర్వాత డెఫినెట్గా టీ తాగుతానమాట. సో దానికోసం కొంచెం 10 నిమిషాలు ముందే లేచి శారీ చేస్తాను నేను టీ కోసం అని. సో ఇప్పుడు టీ తాగుతున్నాను. అండ్ యర్ సమీరా షరీఫ్. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహ్. మా అత్తగారికి ఎట్లాగో శారీ తర్వాత కంపల్సరీ టీ, నాకు ఇఫ్తార్ తర్వాత కంపల్సరీ కాఫీ. దానికోసమే నా డిన్నర్ స్కిప్ చేస్తా కానీ కాఫీ తాగుతా. అవును కానీ నేను ఏది స్కిప్ చేయను తెలుసా నీకు, అన్ని కరెక్ట్గా నిద్ర స్కిప్ చేస్తున్నారు. అది ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ రోజులు తప్పదు కదా. సో నేను కాఫీ తాగి నిద్ర స్క్రిప్ చేస్తున్నా. సో వాట్ ఇస్ దేర్ ఫర్ సాటర్డే? కట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ నా ప్లేట్లో చూపించేస్తాను. సో వీ హ్యావ్ కట్ అండ్ షామి. ఓకే, ఇక్కడ కట్ అండ్ హియర్ వీ హ్యావ్ బీట్రూట్ అండ్ చికెన్ వింగ్స్. ఇక్కడ వచ్చేసి చికెన్ వింగ్స్ కనిపిస్తుందా? ఇక్కడ వీ హ్యావ్ చికెన్ వింగ్స్ అండ్ దెన్ ఇక్కడ సేమ్కి పల్లి. ఎస్, దాని పేరు ఏంటో నాకు తెలీదు. పేర్లకి బెండికాయ సలాడ్ కట్ట. అండ్ ఇది వచ్చేసి రేష్మ పంపించింది వెజిటేబుల్. అది తోట, అది ఏంటి గోంగూర. ఇవన్నీ ఉన్నాయి, దేంట్లో వేసుకొని తింటారు అనుకోకండి. కిచెన్లో రైస్ ఉంది, దాంట్లో కలుపుకుంటాం. రైస్ లేకుండా ఎలా తింటారు అనుకుంటారు? రైస్ అక్కడ వామ్కి పెట్టాను యాక్చువల్గా. ఓకే, ఈ టీ టైమ్ కూడా డేట్గా లేచింది మా కోడలు పిల్ల. అస్సలాం అలైకుమ్ అమ్మాన్. లేట్గా లేచాడు వీడు కూడా. చలో లేవు, అదే జరా దేఖో జీ హమారి సబ్స్క్రైబర్ ఉంటుంది. సో ఇలా సరే అయిన తర్వాత మా అత్తగారు ఇక్కడికక్కడ అన్నీ సర్దేసేయాలి, క్లీన్ అయిపోవాలి పొద్దున్న కదా. యాజ్ యూజువల్. ఇవాళ మీకు షూటింగ్ ఉందేమో కదా? లేదు ఈరోజు లేదు. ఓకే, నేను ఫస్ట్ జుమ్మా ఆఫ్ రంజాన్ కాబట్టి చక్కగా నమాజ్లో చదువుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి. షూటింగ్ అయితే వీలు పడదు కదా. అవును రైట్. ఇక్కడ సో అయిపోయిందా మొత్తం? అయిపోయింది సార్. అవును, మీ వాళ్ళకి హోమ్ టూర్ అన్నారు ఎప్పుడు? చూద్దాం రంజాన్ తర్వాత, రంజాన్ మంత్ లో చేద్దామా? చూద్దాం, అంటే ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత విల్ డిసైడ్. ఓకే, ఈ షెడ్యూల్ అంటే మీ వాళ్ళకి ఏమైనా చెప్పు ఉంచితే వాళ్ళు. నేను ఒక 1 వీక్లో అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వీక్లో పనులు ఉంటాయి రంజాన్ అనగానే. అంటే పనులు ఏముంటాయి అనుకుంటారేమో, ఫాస్టింగే కదా అని. అంటే ఫాస్టింగ్తో పాటు మేము ఫాస్టింగ్ అయినా పిల్లలు ఫాస్టింగ్ లేదు కదా. సో పిల్లల కోసం మంచి చదువు చూసుకోవాలి. అది కాక మళ్ళీ మా నమాజ్ ఆన్ టైం మేము అన్నీ చదువుకుంటూ ఉంటాము. అదే రంజాన్లో కొన్ని స్కిప్ చేస్తాం అప్పుడప్పుడు, పోసారి పర్వాలేదని. ఈసారి ఏంటంటే మస్టర్ షుడ్గా చదివేసేయాలి అనేసి. ఇంకా అది కాక రంజాన్కి సంబంధించిన క్లీనింగ్ డస్టింగ్లు ఇవన్నీ ఉంటాయి. దేవుడి దయతో ఆల్మోస్ట్ ఈ రంజాన్ బిఫోరే మాకు కొంచెం క్లీనింగ్ డస్టింగ్లు అన్నీ క్లీన్ చేసుకున్నాము. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో ఒకటొకటి ఒక్కొక్క రోజు చేస్తున్నాను వీలైనంత వరకు. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అంతేకాని చూద్దాం. వీలైతే మాత్రం డెఫినెట్గా ఏదో ఒక ఒక్క రూమ్కైనా టూర్ చేసి చూపిస్తా ఇన్షాల్లా. ఇద్దరు బయట తాటే. ఓకే, ఇద్దరు విచ్ కార్ సార్ దిస్? కోసే కార్ ఇది? అది అది మోర్ కార్ ఆగయా. లడ్డు ఏం చేస్తున్నారు? అస్సలాం అలైకుం. వాలేకుమ్ సలాం.
షూటింగ్కి డ్రెస్సెస్ తీసుకెళ్తున్నా, కంటిన్యూటీ శారీస్ అని ఇలా మాకు పంపిస్తారనమాట అనుకోండి. సో ఆ శారీస్ అని ఏం కంటిన్యూటీ ఉన్నాయి, ఫ్రెష్ శారీస్ ఏం కావాలి రేపు అని అన్ని తీస్తున్నాను. చీరలు తీయాలి, అంత గిజ్బిచ్ అయిపోయింది కబడ్ అంతా, మళ్ళీ యాజిటీస్ అప్పుడు సర్దాం కదా, మళ్ళీ యాజిటీస్ అలా అయిపోయి బొత్తాలే అన్నీ. ఈసారి కూడా కంటిన్యూటీ ఎస్ దొరికింది, ఇంకొక శారీ దొరకాలి. రేపటి నుంచి మా షెడ్యూల్ అండి, సో మాకు ఇలా పంపిస్తారనమాట రాసి చూడండి ఎట్లా పంపిస్తారంటే 12 ఫ్రెష్ కాస్ట్యూమ్స్, 3 కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ అని. సో ఎవరైతే అడుగుతారు కాస్ట్యూమ్స్ నావేనా శారీస్ నావేనా అని, ఎస్ అన్ని శారీస్ నావే, నేనే క్యారీ చేస్తాను. నేను వాళ్ళతో 99% నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడే చెప్పేస్తాను కాస్ట్యూమ్స్ అన్ని నాకు నేనే తెచ్చుకుంటానని, ఎందుకంటే వాళ్ళు తెచ్చినప్పుడు నాకు సరిగ్గా ఫిట్టింగ్స్ కరెక్ట్గా ఉండక, మ్యాచింగ్స్ సరిగ్గా ఉండకుండా, అంటే నాకు ఎప్పుడైనా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. నేనైతే నాకు నచ్చినట్టు ఒక 4 తీసుకెళ్తే దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. డెఫినెట్గా వాళ్ళని చూపించి డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసిన తర్వాత నేను వేసుకుంటాను. సో ఎవరైనా సరే నేనేం కదా అందరం, సో ఒక 4 తీసుకెళ్తాను, నాకు నచ్చినవి తీసుకెళ్తాను, దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో అది బెటర్ అనేసి ఎప్పుడు నేనే క్యారీ చేస్తాను. ఇది మాకు ఒక పెద్ద బర్డెన్ అండి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ వేసుకున్న శారీ మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు పంపించారు చూడండి, ఆ కంటిన్యూటీ అన్నీ వెతికి మళ్ళీ అన్నీ అవే తీసుకెళ్లాలన్నమాట, అవే నగలు అవే ఆర్నమెంట్స్ అన్నీ తీసుకెళ్లాలి కాబట్టి మాకు ఒక పెద్ద బర్డెనే. బట్ స్టిల్ ఒక సాటిస్ఫాక్షన్, నాకు నచ్చింది, నాకు కంఫర్టబుల్, నేను వేసుకున్నాను అనేసి. అండ్ యా, టుడే ఇస్ ఫ్రైడే, సో లాట్ ఆఫ్ ఇబాదత్ చేస్తారు అందరు ఈరోజు ఇంట్లో, డైలీ చేస్తారు, ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చాలా పనులు కూడా ఉన్నాయి. సో ఫాస్ట్గా నేను ఫస్ట్ శారీస్ పెట్టేసుకుంటాను, దాని తర్వాత కిచెన్లో వెళ్ళి ఏం చేయాలి ఏంటని చూస్తాను ఈరోజు. ఓకే, రేపటి నుంచి వీళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్, అయితే మధ్యాహ్నం అవుతుంది, మా అత్తగారు ప్యాక్ ఆన్ డ్యూటీ. అస్సలాము అలైకుమ్. వాలైకుమ్ అస్సలాం. What's cooking today? Today, khichdi khatta keema. Okay, mashallah. Roza lo undi mattagari danta undutunnaru babu. Inda adige endukante vaali kosam ninna chicken curry please. Leda nerchadu avaru. Saran lestadu, prince kuda school nunchi vachestadani. Vaali kosam separate ga koncham curry chesipette maaku appudu varuku undukochu anamata. Yeah. Adi vishayam. చూపించచ్చా వాళ్ళకి? యా యా డెఫినెట్లీ చూపించచ్చు. ఇది వాళ్ళ కోసమా? ఇది వాళ్ళ కోసం. ఇది ఫస్ట్ కుకింగ్, ఇది కిచ్డి. సూపర్ కిచ్డి స్టిల్ కుకింగ్ అనమాట. ఇది సేఫ్టీగా వాళ్ళు ఎప్పుడైనా మూడే అనమాట, కిచ్డి వద్దంటే వాళ్ళ కోసం బయట పెట్టారు. సపోజ్ వైట్ రైస్తో కత్తా ఏమైనా వేసుకొని తింటారనేసి కొంచెం పెట్టా. కుట్టిగా ఇంతే ఉండే బొమ్మలాట ఆడుకున్నట్టే నాకు. అలా మా అత్తగారు కిచెన్ లో వండుతున్నారు ఇవాళ, అంటే చాలా రోజుల తర్వాత సంవత్సరానికి ఒకసారి అన్నట్టు నేను అలా మా అత్తగారు కొంచెం బ్రేక్ ఇస్తా. అలా ఇవాళ మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ కి. అవునవును, మీరు పొద్దున అని నేను అనుకుంటూ ఉన్నాను, పాపం మేము అందరూ ఎగట్లేదు. వాడు దోశ వేసి ఇచ్చేస్తున్నాము డైలీ 3 డేస్ నుంచి, చట్నీ కూడా నూరట్లేదు, అంటే వాడు చాక్లెట్ స్ప్రెడ్ తో తినేస్తున్నాడు. కానీ 3 డేస్ అయిపోయింది వాడు మళ్ళీ తినడు, దోశ అంటే వద్దంటాడు, ఆ స్టేట్కి వచ్చేస్తాడు. వీడికి ఏమైనా సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటూ ఉన్నా అనుకుని నేను లేస్తే లోపల సమీరానే వచ్చి స్టవ్ దగ్గర ఈరోజు ఓట్స్ అండ్ బనానా మీరు చూసే ఉంటారు మార్నింగ్ చూసారు కదా. సో అది సమీరా చేసింది అన్నమాట, అసలు బ్రేక్ఫాస్ట్ సమీరా చేసింది అరహాల కోసం. అలా మా అత్తగారు ఏం చేస్తున్నారంటే హెల్త్ హెల్త్ అంటారు కానీ పాప మావిడే పడుకోవట్లేదు, రెస్ట్ తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు నేను పడుకుంటే ఇప్పుడు రేపు నుంచి షూటింగ్, మళ్ళీ నాకు రొటీన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, అక్కడ నిద్ర ఉండదు. ఇక్కడ పడుకున్నానంటే అక్కడ నిద్ర వస్తూ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ నాట్ టు స్లీప్ అండ్ స్లీప్ ఎర్లీ ఇన్ ది నైట్ అండ్ వేకప్, దట్ ఇస్ బెటర్. ఎందుకంటే మళ్ళీ పడుకొని అది హ్యాంగ్ ఓవర్లో ఉండి అండ్ మళ్ళీ నాకు సగం నిద్రలో వచ్చేస్తాడు ప్రిన్స్ వచ్చేస్తాడు, అర్హాలు లేస్తాడు, అయ్యో అయ్యో అని ఉంటారు. చేసేసాను అనుకుంటా అమ్మాయి అని రిలాక్స్ అయిపోవచ్చు అందుకని. సో యా, మా అత్తగారు లాగా ఇంకా ఎవరెవరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఐఎమ్ ష్యూర్ ప్రతి అమ్మ ఇలానే ఉంటుంది, అంటే ఈ జనరేషన్ మా లాంటి అమ్మలు కాదనుకోండి. ఎందుకు గివ్ ఎ ఛాన్స్ వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు నేను పొద్దున్న నువ్వు లేసి చేసుకోలేదు, అలా గివ్ ఎ ఛాన్స్ అంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి కుదరట్లేదు, అవకాశం లేనప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు, కాదని కాదు, బట్ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్స్ అంతే. ఐ హోప్ మీ అందరు రోజాలు చల్లగా హ్యాపీగా మంచిగా జరుగుతున్నాయని ఆశిస్తున్నాను.
సో బీ యాక్టివ్, డల్గా ఉండకండి, బీ యాక్టివ్. అండ్ డల్గా ఉంటే మనకి ఇంకా డల్ అయిపోతాము. అండ్ రోజా అయ్యో మాకలేస్తుంది, దానిస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. వన్స్ యూఆర్ యాక్టివ్ డైవర్ట్ అయిపోతాం కాబట్టి మనకి ఇవన్నీ మర్చిపోతాము. సో బీ యాక్టివ్. అండ్ పనులు లేకపోతే కూర్చొని అట్లీస్ట్ ఖురాన్ చదువుకోండి, నమాజ్ చదవండి, లేకపోతే తిలావత్ చేయండి, ఏదో ఒకటి చేయండి, కానీ ఏదో ఒక పని చేయండి. అది ఓకే, నేను లాక్ కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తాను ఇంకా. సో ఇట్స్ బెటర్, చూసారు కదా నిన్న. ఒక నిమిషం, రేపటి నుంచి మీకు ఎలాగో షూటింగ్ ఉంది కాబట్టి ఇవాళ మొత్తం ఒక డెడికేటెడ్ ఇఫ్తార్ బ్లాగ్ కావాలి, చేస్తారా? బికాస్ ఇఫ్తార్ అనేది ఎలా ఉంటుంది మా వాళ్ళందరూ చూడాలి. మనం అందరం చూపిస్తున్నాం, షార్ట్స్ లో చూపిస్తున్నాము, ఇది ఇఫ్తార్ టేబుల్ లో చూపిస్తున్నాము, ఎలా చేసాను మొత్తం అంతా ఒక ప్రాసెస్ ఇవాళ రికార్డ్ చేద్దామా? డన్, నేను హెల్ప్ చేస్తాను రికార్డింగ్. రికార్డింగ్ ఎవరైనా హెల్ప్ చేస్తున్నా, నాకేముంది, నా పని నేను చేసుకుంటూ పోతాను. రికార్డ్ చేసేది నాకేమవుతుందంటే, ఒక పక్కన నేను రికార్డ్ చేస్తా, పని చేస్తూ ఉంటాను, నేను రికార్డ్ చేయలేను. తను ఏదేదో తెచ్చించింది, అదేదో ఇట్లా స్టాండ్ ఇస్తే ఎటు తిరిగితే ఆ కెమెరా అలా తిరుగుతుందని స్టిల్ నాకు అది పెట్టుకొని, అది కెమెరా స్టాండ్ పెట్టి ఆ ఫోన్ పెట్టడానికి కూడా నాకు వీలు అవ్వదు అనమాట. జల్దీ జల్దీలో ఉంటాను, తొందర తొందరగా చేసేస్తూ ఉంటా అందుకనమాట. సరే, నువ్వు రికార్డ్ చేయి, నేను చూపిస్తాను. సో దానికి మీరు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేయండి. ఎస్, ఓకే, ఐ హోప్ మా రంజాన్ మహాడావుడి మా ఇంట్లో ఉన్న గోల అంతా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.